నోటంకి చో నోటంకి చో హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు పండుగ చేస్కో అందం ఆడవారి ఐశ్వర్యం నవ్వు ఆడవాళ్ళకి వరం ఓర్పు ఆడవాళ్ళకి ఆభరణం అదే పండగ చేసుకో ఆడవాళ్ళకొచ్చే లక్కు దాని వల్ల వచ్చే కిక్కు అక్కో అందరు ఎట్లున్నారు సెల్లి బిడ్డలు మొగుడు మరి యాంకర్ ని బాగా చూసుకుంటారా కొంచెం హాహా చప్పట్ల ధ్వనులతో చెప్పుడు తీసుకొచ్చిన మా ఆడియన్స్ కోసం బోల్డంత డబ్బుని నేను తీసుకొచ్చాను వాటిని మీకు పంచే బాధ్యత నాది మరి పంచాలంటే గేమ్ ఆడాలి కదా ముందుగా ఆడేద్దాం లెవెల్ వన్ లెవెల్ వన్ ఆడడానికి నాకు ఇద్దరు కావాలి అట్నుండకులు ఇద్దుండకులు కచ్చేయండి హలో హాయ్ అండి మీ పేరు రూపా వేణుగోపాల్ పండుగ చేసుకో చూస్తుంటారా చూస్తున్నా మీకు నచ్చిందా చాలా నచ్చింది నాకు ఏమైనా సలహాలు చెప్దాం అనుకుంటున్నారా మీకు మేము చెప్పగలుగా అండి 100% పక్క అప్పో థ్యాంక్ యూ చెప్పండి మీ పేరు విజయ విజయ గారు మీకు విషయం చెప్పనా చెప్పండి నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని అక్కడ ఒక అక్క ఉండేది రోహిణి అని అచ్చం మీలాగే ఉంటుంది మీరేమన్నా డాన్సరా లేదండి అక్కకి రిలేటివ్ ఏం కాదుగా కాదండి ఓకే అయితే విజయ గారు అండ్ రూపా గారు లెవెల్ వన్ ఆడేద్దాం ఒక పదాన్ని రివర్స్ లో ఇస్తాను మీరు దాన్ని కరెక్ట్ గా చెప్పాలి ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ పదాలు చెప్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు మీరు రెడీ అడగాలండి అయ్యో నేను చాలా ఈజీగా అడుగుతానండి ఓకేనా జస్ట్ మీరు అంతఃకరణ శుద్ధితో చెప్పండి ఓకే రెడీ మీ మొదటి పదం డుగ్గుదడిగా గుడ్డు మీ రెండవ పదం డింపిదామై డింపిదామై మైదాపిండి మైదాపిండి కమోతికో కోతిమూక 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 రైట్ ఆన్సర్ దూతా ఆడుతా డూతా అతడు డగా డివు డగా లివు లివు ఉల్లి ఉల్లిగడ్డ లిబడమిదగో లిబడమిదగో గో గోడ మీద లిబడమిదగో గో కరెక్ట్ 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 ఇప్పుడు మొత్తం డబడవో గోడ మీద బల్లి రైట్ ఆన్సర్ యకాపరమి యకాపరమి మీరక్క యకాపరమి మీ పక్క మీ పక్క టైమ్ మిరపకాయ చెప్పలేకపోతివే అక్క ఏం చేద్దావు చెల్లి రోజు ఇంట్లో కూరగాయలు కోసి 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 మర్చిపోయారు అక్క కొంచెం కారం ఎక్కువ తినరు అవును సరే మీరు ఎన్ని సమాధానాలు కరెక్ట్ గా చెప్పారంటే 5 విజయ గారు మీ వంతు 1 మినిట్ లో మీరు ఎన్ని చెప్తారో దాని మీద మీ ఇద్దరిలో ఎవరు వెళ్తారు లక్కీ జోన్ అనేది బేస్ అయి ఉంటుంది
మీ మొదటి పదం చుముడంకో కొండముచ్చు. ఆ కొండముచ్చు రైట్ ఆన్సర్. షరిఫా షరిఫా పరీక్ష. ఇస్ డ్రామా ఇస్ డ్రామా సంద్రమ. ఇస్ డ్రామా ఇస్ డ్రామా మద్రాసు. డానాక కన్నడా. రైట్ ఆన్సర్. ద్రవ గంతు తుంగభద్ర. టమాటా టమాటా. మీ ఇద్దరు వెళ్ళిపోయారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. లక్కీ జోన్ లోకి వచ్చేసాం. ఇద్దరు డబ్బులు గెలుచుకోవచ్చు. ముందు ఎవరు తీస్తారు డబ్బులు? రెడీయా? ఓకే రెడీ. ముందుగా విజయ గారు 1 2 3 అనగానే తీయడం మొదలు పెట్టాలి. మళ్ళీ నేను 5 4 3 2 1 అనే లోపు తీసేయాలి. 1 2 3 గో. 5 4 3 2 1 తీసేయండి. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఎక్కడదామండి? విజయ గారు మీరు గెలుచుకున్నారు 1730 1730. కంగ్రాచులేషన్. ఇప్పుడు రూపా గారు రెడీ? రెడీ అండి. 1 2 3 గో. 5 4 3 2 1. మీ చేయి రావట్లేదేంటి? ఆవిడ చేయి రాదనుకుంటే ఏమండి? అమ్మయ్యా అది కూడా ఇందులో వేసేయండి. లెక్కెట్టనివ్వండి. మీ థ్యాంక్ యూ సల్లా ఉందా గెలిచినందుకు. లక్కీ జోన్ కు వచ్చినందుకు మన రూప గారు గెలుచుకున్నారు 1930 రూపాయలు. మనం ఇప్పుడు చేరుకున్నాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని ఇప్పుడు ఒక చిన్న బూమరంగ్ ఇచ్చి ఫన్నీగా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మీరు చేయవలసిన బూమరంగ్ ఏంటంటే గాలిపటం ఎగిరేయాలి. జనరల్ గా మనం ఇలా ఎగిరేస్తాం, కానీ మీరు కొంచెం క్రియేటివిటీ వాడి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి. ఎవరైతే బాగా గాలిపటాలు ఎగరేస్తారో వాళ్ళని, అంతే అందులో నలుగురిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే స్టార్ట్, లెట్స్ సెలబ్రేట్ సంక్రాంతి. ఇప్పుడు ఆడియన్స్ లక్కీ జోన్ లో జస్ట్ డైస్ ని ఇలా 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 తిప్పి అలా వెయ్యాలన్నమాట. మీకు ఎంత డబ్బు వస్తే అంత డబ్బు ఇచ్చేస్తాం. డబ్బు ఇవ్వబోయే ముందు ఒక చిన్న టాస్క్ చేయాలి. ఇదేంటంటే రెట్రో స్టైల్, పాత రెట్రో మ్యూజిక్ ప్లే చేస్తాం. దానికి మీరు సేమ్ వాళ్ళలా ఇమిటేట్ చేస్తూ పాత కాలపు స్టెప్పులు వేస్తూ అలా చేయాలన్నమాట. ఓకే, ముందుగా మీరు తీసుకోండి డైస్. ఇప్పుడు డాన్స్. ఓకే మ్యూజిక్. ఆకాశ కంగొచ్చింది, రంధాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.
చాలా టాలెంట్ దాగుందో మీలో. నిజంగానే యూ డిజర్వ్ 1000 రూపీస్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మీరు. కమాన్. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలిగేంటి? ఈ రోజు అసలు ఏంటి మొత్తం? లక్ష్మీదేవి అంతా ఇక్కడే ఉంది ఇవాళ. మ్యూజిక్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది. ఏంటి వినాయక చవితి 9 రోజులు హారతేనా ఇస్తూనే ఉన్నారా హారతి? మొత్తం పాట స్టార్ట్ అయినప్పటి నుంచి 2 చేతులతో హారతిస్తుంది ఆవిడ. బట్ స్టిల్ బాగా పర్ఫామ్ చేశారు అండ్ కంగ్రాచులేషన్స్. మీరు కూడా 1000 రూపాయలు గెలుచుకున్నారు. నెక్స్ట్ మీరే అందుకోండి. మ్యూజిక్. ఎల్లొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి వెళ్ళు పూలే ఎండి గిన్నెల ఏనమ్మో కొంగు దండి అందాలన్నీ కోలా తానే వేస్తుంటే ఒరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడ నాతో గాడా నీవెడంట నీదే లేరా పిల్లోడా. ఎల్లొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెల్లొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యే నమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్ము రవమ్ము అగమంటే రేగే నమ్మ సొగాడు అగడాల పిల్లోడైనా నీవోడు. మీరు గెలుచుకున్నారు 700 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఇక చివరికి మిగిలింది మీరే అందుకోండి డైస్. సూపర్ అండి. కేఎన్ఆర్ గారు దింపేశారుగా మీరు. 900 రూపాయలు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ మళ్ళీ మనం ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు ఇద్దరు కావాలి. ఆ ఇద్దరిని ఎలా సెలెక్ట్ చేద్దాం అంటే దోసలు వేయాలి. ఎవరైతే ఫన్నీగా చేస్తారో వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తా. స్టార్ట్. షార్ట్ స్కర్ట్ వేసుకో, షార్ట్ గ్లాస్ అందుకో, హై హీల్ వేసుకో. అమ్మో ఇవిడ కాల్తో కూడా వేస్తున్నారు. మీరు కావాలండి, మీరు రండి. లాక్ నేర్చుకో, కాక్టెయిల్ అందుకో, క్లాక్ ఆఫ్ చేసుకో, ట్రస్ట్ మీ ఓ పిల్ల. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్, మీ చేతిలో 2 బలూన్స్ ఉంటాయి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ పూర్తయిన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బలూన్ ని బ్లాస్ట్ చేసి, కానీ చేత్తో కాదు, ఆ బలూన్ మీద మీరు కూర్చుని దాన్ని బ్లాస్ట్ చేయాలి. మీ మొదటి ప్రశ్న, గులాబ్ జామ్ లో ఉండే పువ్వు ఏంటి? సమాధానం చెప్పండి. గులాబీ. గులాబీ రైట్ ఆన్సర్. మీ రెండవ ప్రశ్న, అక్క నల్ల చీమ
ఒళ్ళంతా సున్నం పూసుకుని వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్ళింది. అప్పుడు దాని ఒళ్ళు ఏ రంగులోకి మారింది? ఆన్సర్ నలుపు. ఏ చీమ రైన్ కోట్ వేసుకోదా? గొడుగు పెట్టుకుని ఉండేదేమో. రైట్ ఆన్సర్. మీ మూడో క్వశ్చన్ ఏంటంటే, బుర్ర తక్కువ యదవ బుర్రలో ఏముంటది? సమాధానం చెప్పండి. మట్టి. ఆ మట్టి ఏముండదు. మీ ఆన్సర్ లాక్ చేద్దాం, ఒక నిమిషం ఆగండి. మీరు చెప్పండి సమాధానం. బుర్ర. ఆ బుర్ర. బుర్ర ఇస్ ద రైట్ ఆన్సర్. బుర్ర తక్కువ వెదలోనైనా బుర్రున్న వెదలోనైనా మ్యాటర్ గురించి నేను మాట్లాడలే. బుర్ర ఉంటుందా లేదా? మట్టి ఎలా ఉంటుందండి బుర్రలో? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పోతాడండి. సో ఇప్పుడు మీరు రెండు, మీరు ఒకటి, బలూన్స్ తీసుకోండి. ఇప్పుడు నాలుగో ప్రశ్న. సరే మీ మట్టి దగ్గరికి వద్దాం. మట్టి కుండను ఏంతో చేస్తారు? ఈ క్వశ్చన్ డిస్క్వాలిఫై. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బెలూన్స్ తీసుకోండి. లాస్ట్ క్వశ్చన్. తామర పువ్వులో ఉండే రోగం ఏంటి? తామర. తామర. ఇప్పుడు ఏమైంది తెలుసా? టై అయింది. మీరు రెండు, మీరు రెండు. సో చివరిగా ఒక్క ప్రశ్న అడుగుతా, డిసైడింగ్ క్వశ్చన్. దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఇటు బుల్లి తెరలో, అటు పెద్ద తెరలో తనదన్న ఒక పెద్ద హవా చాటుకుంటూ పండగ చేసుకోలో ఒక బ్రహ్మాండమైన యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న మహానటి ఎవరు? సమాధానం మీరే. నేనే. థ్యాంక్ యూ. అమ్మయ్యా, చివరాఖరికి రౌండ్ ముగిసిందండి. ఈ రౌండ్ లో లక్కీ జోన్ కి వెళ్ళబో వారు స్మిత గారు. కంగ్రాచులేషన్స్. స్మిత గారు, ఇంకా డబ్బులు గెలుచుకోవడం ఈజీ. జస్ట్ ఒక్కొక్క నోటు నా దగ్గర నుండి మీరు తీసుకోవాలి. మీ చేతిలో ఉన్న డబ్బులన్నీ మీకే. రైట్? ఆల్ ద వెరీ బెస్ట్. మ్యూజిక్. అమ్మయ్యా, రైట్ వచ్చేయండి. స్మిత గారు, ఈ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు 2330. మరి మీ అందరికి డబ్బులు ఇవ్వడానికి ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. సో ఆడియన్స్ లక్కీ జోన్ లో గేమ్లేవి పెట్టకుండా జస్ట్ అలా సింపుల్ గా నచ్చిన వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఎవరైనా వాళ్ళ టాలెంట్ ని చూపిద్దాం అనుకుంటున్నారా? రండి. మీ పేరు? నా పేరు ప్రభా. ప్రభా గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. పిల్లలకి పాటలు అవి నేర్పిస్తాను. పాటలు నేర్పిస్తారు అంటే ఇప్పుడు మాకు పాట పాడతారు, పాడండి. త్యాగరాజ స్వామి కీర్తన. ఓ వెరీ నైస్, పాడండి. పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పవన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర
శ్రీకర రూప సుధాకర వదన శోక నివారణ సుందర నయన పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పవన సద్గుణగణ సాంద్ర పాహి రామచంద్ర. వావ్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారండి. మీకు మేము ఇస్తున్నాము 1200 రూపాయలు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరన్నా టాలెంట్ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేస్తావు? డాన్స్. నీ పేరు? వర్షిణి. వర్షిణి, వర్షిణి కోసం ఒక అందమైన పాట వేసుకోండి. నాకు సెట్ కుట్టునోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒకటైన ఉంటారా? వెరీ నైస్, నువ్వు బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేసావు కదా, నీకోసం మేము ఇస్తున్నాం 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇదండి ఈరోజు పండగ చేసుకో. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏంటో కాస్త నవ్వుతూ పంపిద్దామని లేదే, పొదల బుద్ధి కావట్లేదు, అందుకే రోజు వస్తాగా. అంటిల్ దెన్ లవ్ యూ, బాయ్.